ముందుగా మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మేము ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అవకతవకలపైన మాట్లాడడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా సాయి వెంకట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ, అలాగే జేవీఆర్ జే వెంకటేశ్వరరావు గారు, ఆయన తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జనరల్ సెక్రటరీ. అయితే ఇండస్ట్రీలో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి సినిమా థియేటర్ల పైన మేము నిరాహార దీక్షలు చాలాసార్లు, రిలే నిరాహార దీక్షలు, ఆమర నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. కానీ అది ఇప్పటికి కూడా ఫలితం దక్కడం లేదు. ఇంకా రోజు రోజు ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంది. చాలా సినిమాలు కంప్లీట్ అయ్యి రిలీజ్ కాకుండా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నా సినిమానే అమ్మకు ప్రేమతో అనే సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. నా సినిమాకు 1 రూపాయి ఫైనాన్స్ లేదు, కానీ 1 థియేటర్ ఇవ్వట్లేదు. అంటే రిలీజ్ ప్రాబ్లం చేస్తూ ఉన్నారు. రిలీజ్ చేయమంటే రెంట్ కట్టమంటున్నారు. రెంట్ అంటే అది డబల్ రెంటు, దాంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. మా సాయి వెంకట సినిమా కూడా ఒకటి రేపు పిశాచి 2 21st రిలీజ్ ఉంది, దానికి కూడా థియేటర్లు ఇవ్వమంటే థియేటర్ కావాలంటే రెంట్ కట్టమంటున్నారు. సినిమా అది 100 డేస్ మూవీ కన్నడలో, దాన్ని మంచి ప్రైజ్ ఇచ్చి కొని దాన్ని రిలీజ్ చేయడానికి డబ్బింగ్ చేసి చేయడం జరిగింది. అయితే దానికి కూడా థియేటర్లన్నీ రెంట్ కట్టాలంటారు. ఈ రెంట్ వ్యవస్థ 2 రాష్ట్రాలలో ఈ రెంట్ వ్యవస్థతో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంది. వాళ్ళు 130-140 వేలకు తీసుకుంటే 3.5-4 లక్షలు ఇస్తున్నారు మాకు రెంటు, అంటే దాని మీద డబల్. అదొక 4-5 చేతుల్లో మొత్తం 2 రాష్ట్రాల థియేటర్లు చేతుల్లో పెట్టుకొని నాలాంటి వాళ్ళకి, మాలాంటి వారికే ఇబ్బంది చేస్తుందంటే, మామూలు చిన్న నిర్మాత అంటే కొత్తగా వచ్చిన నిర్మాతకు అసలు థియేటర్స్ లేవు. ఎవ్వరు దగ్గర కూడా దరిదాపులకు కూడా రానియట్లేదు. మేము మొన్ననే ఒకటి గహలారి అనే ఒక డైరెక్టర్ సినిమా చేసిన మా మిత్రుడు కాబట్టి ప్లస్ 1 అనే ఒక మూవీ మేము రిలీజ్ చేసినాము అన్న నేను కలిసి. దానికి 2 లక్షల రూపాయలు మేము డిజిటల్ ఛార్జీలు కట్టి, అంటే అది మామూలుగా 2500 తీసుకోవాల్సింది 13,000-11,500 తీసుకున్నారు మా దగ్గర. అది కట్టితే థియేటర్లు తీసుకుంటే ఒకటే షోతో తీసేసారు. ఎందుకనంటే రెండో రోజు తీసేసారు. విషయం ఏంటంటే మాకు రెంట్ అయితేనే ఇస్తాం, లేకపోతే లేదు. అట్లా దాంట్లో ఊరికే మేము చే 2.5-3 లక్షలు మేము చేయగలుచుకున్నాం, 50-60 లక్షలు ప్రొడ్యూసర్ కాల్చుకున్నాడు. అంటే ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది ఇప్పుడు? గతంలో కూడా చిన్న సినిమాలకు చాలా సినిమా, నేను 1990 నుంచి 2000 సంవత్సరం వరకు అన్ని సినిమాలు నాకు పర్సంటేజ్ చేశారు. ఎంతో కొంత వాళ్ళకు వెళ్ళేది, మాకు వచ్చేది. మధ్యలో దళారులాగా 5 చేరి వాళ్ళ సినిమాల థియేటర్లన్నీ లీజ్ తీసుకొని ఓనర్స్ అయితే మాకు పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యలో వీళ్ళు బ్రోకర్ దందాలు చేసుకుంటా దాదాపు 15 కోట్ల రూపాయలు సంపాదిస్తారు నెలకు. ఆ 15 కోట్లు సంపాదించి కూడా గవర్నమెంట్కి 1 రూపాయి ట్యాక్స్ కట్టరు. ఏం లేదు, వాళ్ళు 2 రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న మంత్రులతోటి మంచిగుండి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. దీని మీద ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు దయచేసి గమనించి ఈ థియేటర్ల మీద డెఫినెట్గా దాన్ని థియేటర్ల లీజ్ విధానాన్ని తీసేయడానికి ఒక మంచి పరిష్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే 3 రూపాయలు దానికి మెయింటెనెన్స్ ఛార్జ్ ఇస్తారు. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ గవర్నమెంట్ కూడా తీసేస్తే డెఫినెట్గా లీజ్ విధానం పోతుంది. దాని మీద 2 ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు ఇదే థియేటర్లదే ఒక దెబ్బ అంటే రెండవ దెబ్బ ఏంటంటే, పక్క రాష్ట్రాలలో 2500 డిజిటల్ ఛార్జెస్, వారానికి ఒక సినిమాకు 2500 తీసుకుంటున్నారు. మన దగ్గర థియేటర్స్ ఏమో 10,800 అంటే 11,000 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 13,000 రూపాయలు తీసుకొని దాదాపు అంటే 9-10,000 రూపాయలు ఒక వారానికి ఒక సినిమాకు ఒక థియేటర్లో ఎక్కువ తీసుకుంటున్నారు. అది కూడా దాదాపు 15-20 కోట్లు. అది 3 మనుషులే మన చిత్ర ఇండస్ట్రీలో ఉండే 3 పెద్దలు. వాటికి మనిషికి ఒక దాంట్లో ఒకరు క్యూబ్లో పార్ట్నరు, ఒకరు యూఎఫ్లో పార్ట్నరు, ఒకరు పిహెచ్డీలో పార్ట్నరు. ఈ 3 కలిసి
మొత్తం ఇండస్ట్రీని రెండు రకాలుగా ముంచేస్తున్నారు. వీళ్ళకు దయచేసి దాన్ని పక్క రాష్ట్రాలలో ఎలాగ ఉన్నదో అలాగ చేస్తే సరే, లేదంటే ఒక 15 రోజులలో మొత్తం నిర్మాతలు మరియు టెక్నీషియన్స్ అందరం కలిసి ఫిలిం ఛాంబర్ ఎదుట భారీ ఎత్తున నిరాహార దీక్ష చేయడానికి ముందుకెళ్తాము అని సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాము. దాన్ని తప్పకుండా తగ్గించాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళు తగ్గించని పక్షంలో తప్పకుండా మేము నిరాహార దీక్ష చేసి వాళ్ళ కన్విప్పు కలిగించి అసలు మేమా వాళ్ళ అనే రీతిలో తేల్చుకోవడానికి మేము ముందుకెళ్తామని చెప్తా ఉన్నాము. దయచేసి 15 రోజుల లోపల వాళ్ళు తగ్గించాల్సిందిగా కోరుతా ఉన్నాము. తగ్గించకపోతే మాత్రం దీన్ని సీరియస్గా మేము ముందు డిజిటల్ దాని మీద సీరియస్గా దాన్ని నిరాదీక్ష చేయడానికి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. నా సినిమా 21న పిశాచి 2 రిలీజ్ ఉంది, శాలిని నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది, ఇంకొక 5 సినిమాలు సెన్సార్ అయి ఉన్నాయి నా సినిమాలు. అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో నాకు తెలిసి ఒక 500 సినిమాలు రెడీగా ఉన్నాయి సెన్సార్ అయి. సినిమా రిలీజ్కి నోచుకోకుండా రెడీ అయి సెన్సార్ అయి సెన్సార్ కాకుండా 500 సినిమాలు పైన ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే కారణము డిజిటల్ విధానం. ఈ డిజిటల్ తోటి ఏమవుతుందంటే పేమెంట్ కట్టాలి, UFO క్యూబ్ ఇవన్నీ పేమెంట్ కట్టాలి. పేమెంట్ కట్టకపోతే థియేటర్స్ ఇవ్వరు. సరే థియేటర్స్ ఇవి కట్టినా కూడా థియేటర్కి వెళ్తే రెంట్ అడుగుతారు. అంటే ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఒక చిన్న సినిమా కానీ పెద్ద సినిమా అంటే సరే ఓకే, వాళ్ళు 50 కోట్లు పెట్టి సినిమా తీస్తారు కాబట్టి UFO క్యూబ్ కట్టుకున్నా వాళ్ళకి షేర్ వస్తుంది కాబట్టి వాళ్ళు బయటపడతారు. మరి చిన్నవాడు ఒక చిన్న సినిమా చిన్న హీరోలు పెట్టి ఈరోజు 1 కోటి 2 కోట్లు 3 కోట్లతో సినిమా తీసిన వాళ్ళు సినిమా కంప్లీట్ అయిపోయినాక ఈ డిజిటల్కే కొన్ని 1 లక్ష రూపాయలు కట్టాలి. ఇది కాకుండా మళ్ళీ థియేటర్లు రెంట్ కట్టాలి. సరే ఏదన్నా సినిమా బాగుంది అంటే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అంటారు మేము UFO క్యూబ్ డబ్బులు కట్టుకుంటామండి రిలీజ్ చేస్తామంటారు. అంటే ఇక్కడ మాకు ఇచ్చే డబ్బులు UFO క్యూబ్ కట్టుకుంటున్నాడు, రిలీజ్ చేసిన తర్వాత వచ్చే షేరు వాళ్ళు క్యూబులు UFOలు అని లెక్కలు చూపించి మనకు నిర్మాతకి ఆఖరికి బిల్లులు పంపిస్తున్నారు. పరిస్థితి ఏంటంటే ఇవాళ నిర్మాతకి చివరికి ఇంటికి చేరేది 0. ఈ డిజిటల్ విధానం లేనప్పుడు నెగిటివ్లో సినిమా జరిగినప్పుడు ఒక ప్రింట్ వేసుకుంటే మాకు ఎవరికి డబ్బులు కట్టేది లేకుండే థియేటర్ నుంచి షేర్ వస్తుండే, నిర్మాతలకు కొద్దిగానే డబ్బులు వచ్చేది ఆ థియేటర్ నుంచి షేర్ వచ్చేది. ఎప్పుడైతే లీజ్ విధానం వచ్చి నిర్మాతలని నిలువున ముంచేస్తుంటే డిజిటల్ విధానంతో నిర్మాతలు సినిమా తీసేవాడు ఉరి పెట్టుకునేలాగా చేస్తున్నారు. 1 రూపాయి వచ్చే మార్గం లేకుండా ఇంతకుముందు ఎన్నో ఉండే సినిమా తీస్తే నిర్మాతకి కనీసం శాటిలైట్ రైట్స్ ఉండేది, అదేవిధంగా మన థియేటర్స్ నుంచి షేర్ వచ్చేది. ఇప్పుడు థియేటర్ రెంట్లు కట్టాలి. మీకు ఉదాహరణ ఈ మధ్యన గురించి చెప్తానండి, చాలా ఉదాహరణలు ఉన్నాయి, 200-300 ఉదాహరణలు చెప్పొచ్చు కానీ ఈ మధ్యన చెప్తానండి. ఈ మధ్య మొన్ననే చిన్ని చిన్ని ఆశలను రిలీజ్ అయింది, వాళ్ళు ఏదో 2 కోట్లు పెట్టి సినిమా తీశారు, పబ్లిసిటీ కూడా బాగానే చేశారు, 20-30 లక్షలు బాగానే పబ్లిసిటీ పెట్టి చేశారు. రిలీజ్ అయితే ఒక్కటే థియేటర్ తారక రామ ఇచ్చారండి. ఆ తారక రామకి ఎవరు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎక్కడ పోవాలా, ఒకటే థియేటర్, అది కూడా రెంట్ కట్టాడు అతను 3 లక్షలు. ఈ మధ్యన శరణం గచ్చామ సినిమా అది కూడా చాలా బాగా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఆఖరి శాంతి థియేటర్ రెంట్ కడితే థియేటర్ ఇచ్చారు. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ఫిలిం ఇండస్ట్రీని దౌర్భాగ్యంగా ఉండేలాగా చేశారు మన పెద్దలు. వీళ్ళందరూ వాళ్ళే బతకాలని, ఇంకోడు బతకొద్దని, ఈ డిజిటల్ విధానంతో వీడు ఇక్కడే చచ్చిపోవాలని, ఈ డిజిటల్ విధానంతో వీడు డబ్బు కట్టలేక రిలీజ్ చేయొద్దని థియేటర్స్కి దాకా తీసుకురాకుండా చేస్తున్నారు. వాడి సినిమా ఎంతో ఇష్టంతో కష్టంతో ఓ ప్రేమతో సినిమా తీయాలి అని ఒక ఆశయం లక్ష్యంతో వచ్చిన వ్యక్తి సినిమా ఎలాగలాగా తీస్తున్నాడు, కానీ సినిమా తీసిన తర్వాత రిలీజ్ దాకా వెళ్ళలేని వాళ్ళు 200 ఉంటాయి. ఆడియో ఫంక్షన్లై 200 ఆగి ఉన్నాయి. కారణం కేవలం డిజిటల్ విధానం, ఈ లీజ్ విధానం. దీనిపైన ఉద్యమిస్తానికి మా నాయకుడు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు ముందుకొచ్చి ఈ వారం రోజుల నుంచి పక్క ప్రణాళిక తయారు చేసి ఈ దీనిపైన ఈ లీజ్ విధానం వెళ్ళి వదిలే వరకు ఈ డిజిటల్ రూపాయి కూడా కలెక్షన్ చేయకుండా, ఎందుకంటే మీరు ఆల్రెడీ సినిమా మీద మీకు డబ్బు వస్తుంది, ఎవరు పెట్టమన్నారు థియేటర్లలో ప్రొజెక్టర్లు,
థియేటర్ ఓనర్ ఏం చేస్తున్నాడు, థియేటరు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి కట్టుకున్నప్పుడు వాడు ప్రొజెక్టర్ పెట్టుకోడండి, మీరు తీసుకుపోయి ప్రొజెక్టర్ తీసుకొచ్చి వాడిని బలవంతంగా పెడతారు. వాళ్ళ దగ్గర డబ్బు కాకుండా థియేటర్ వాడి దగ్గర తీసుకునే బదులు నిర్మాతల డబ్బును దోచుకుంటూ మీరు సంవత్సరాల కొద్దీ లీజ్ అని రాయించుకొని మీరు మీ యొక్క ప్రొజెక్టర్ పెట్టి మీ ద్వారానే సినిమా రిలీజ్ లాగా చేసి ఒక మీరు ఎట్లా చేస్తున్నారంటే టోటల్గా ఒక మోనోపోలోతోటి ఈ వ్యవస్థని నాశనం చేస్తానికి మీరు మీ ఆర్థికంగా మీరు ఎదగడం గురించి మీరు కోట్లు సంపాదించడానికి మీరు ఒక మాఫియా లాగా దీన్ని చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు దీని విధానం మార్చకపోతే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే నిరహార దీక్ష చాలా అతి భయంకరంగా ఉంటుంది. మీరు మొదలే వాలంటరీగా కనుక రిలీజ్ చేయకపోతే మా లీడర్ మా ప్రెసిడెంట్ చైర్మన్ గారు అతి త్వరలో డేట్ డిక్లేర్ చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఫిలిం ఛాంబరే కాదు, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న నిర్మాతలు, మోసపోయిన వాళ్ళు, మళ్ళీ సినిమాలు తీసేవాళ్ళు, ఇప్పుడు సినిమాలు తీస్తున్న వాళ్ళు, కార్మికులు అందరూ వేలాదిగా వచ్చి నిరాహార దీక్ష చేస్తారు. దీనికి 2 రాష్ట్రాల సీఎంల మద్దతు కూడా కోరుతున్నాం, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కోరుతున్నాం. కాబట్టి అంటే ప్రభుత్వానికి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్న మీ మాఫియా వాళ్ళు కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మీరు ఈ లీజ్ విధానాన్ని వదులుకోండి, ఈ డిజిటల్ విధానాన్ని. మీరు డిజిటల్ విధానంతో చిన్న నిర్మాతలకి వాడు 2 థియేటర్లు రిలీజ్ చేసేట వాడి దగ్గర కూడా మీరు 1000 రూపాయలు 20 థియేటర్లకి 30 థియేటర్లకి మొదలే 2 లక్షలు 3 లక్షల రూపాయలు కలెక్షన్ చేసి మోసం చేస్తున్నారు. ఇది సైబర్ నేరం, ఇది నిజంగా ఇది వైట్ కాలర్ నేరం. ఈ నేరాన్ని మీరు తప్పుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లీజ్ నేను చెప్తున్నాను, మీరు డిజిటల్ విధానాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఈ యొక్క డబ్బుని మీరు ప్రొజెక్టర్ ఇచ్చారు థియేటర్కి, థియేటర్ వాళ్ళే కట్టుకోవాలా? థియేటర్ వాళ్ళు పెట్టుకుంటారు. 2 కోట్లు థియేటర్ పెట్టినాడు, ప్రొజెక్టర్ పెట్టుకోలేడా అండి? మీరు అనవసరంగా ప్రొజెక్టర్ తీసుకొచ్చి వాళ్ళ మీద నెత్తిలో పెట్టేసి ఈరోజు దౌర్జన్యంగా నిర్మాతల యొక్క డబ్బును దోస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ దీన్ని వదులుకోవాలని తెలియజేస్తూ, రేపు జరగబోయే నిరహార దీక్ష చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మే ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలకైనా కనీసం థియేటర్లు ఇవ్వండి, ఇప్పటికైనా మీరు మోనోపోలో పక్కకు పెట్టి రండి అని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జే వెంకటేశ్వర్లు అండి, జేవీఆర్ అంటారు. నేను మా తెలంగాణ ఛాంబర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీని, డిసిఎంఎస్ చైర్మన్, నల్గొండ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్ని, మాలో కూడా సభ్యుణ్ణి. నేను ఇంతకుముందు 2 సినిమాలు చేసి రిలీజ్ చేసినాను. ఇప్పుడు 2 సినిమాలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి రిలీజ్కి, మరి సినిమా పూర్తయ్యేంత వరకు ఒక తపనతోటి ఒక ఇంట్రెస్ట్ తోటి సినిమా పూర్తి చేసినాము. రిలీజ్ చేయాలంటే రైతులు నిలబడతలేదు, మరి డబ్బులు పెట్టినాము దేట దొరుకుతాయా, మరి ఇంకా లేట్ అయ్యే కొద్దీ సినిమాకున్న గుడ్ విల్ పోద్ది, ఈ డబ్బులు ఎట్లా రికవర్ చేయాలా అనే తపనతోటి మరి ఎన్నో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి, మరి పతాని రామకృష్ణ గౌడ్ గారు అన్న ఆశీస్సులుండి, మరి ఇండస్ట్రీలో అంతో ఇంతో తెలుసున్న మాలాంటి వాళ్ళము, అంటే అన్నగారి సినిమాయే ఇప్పుడు మరి సినిమా థియేటర్ దొరకట్లేదని చెప్పని బాధపడుతున్న సందర్భం, మరి ఎన్నో రోజులుగా సినిమాలు తీస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన ఫిలిం ఛాంబర్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా మరి ఆ కమిటీలో చేసిర్రు, ఇప్పుడు మరి తెలంగాణ ఛాంబర్ని నూతనంగా నిర్మించి చేస్తున్న ఇలాంటి పెద్దవాళ్ళకే థియేటర్స్ లేవంటే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒకసారి మరి ప్రభుత్వం కానీ మరి ఈ మోసం చేసే పెద్దలు కూడా గ్రహించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీంట్లో అన్నగారు అన్నట్టుగా ఇతర రాష్ట్రాలలో 2500 రూపాయలు తీసుకొని గిట్టుబాటు అవుతున్న సందర్భంలో మరి మన తెలుగు రాష్ట్రాలలో 13,500 రూపాయలు వారానికి థియేటర్స్ తీసుకుంటుండ్రంటే క్యూబ్స్లా, మరి దీంట్లో ఎంత అన్యాయం ఎంత అక్రమం ఉందో ఒకసారి గ్రహించాలని చెప్పని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అది కూడా 11,500 తీసుకున్న తర్వాత వారం రోజులు థియేటర్లో ఉంచుతారు ఆ సినిమా, అంటే ఇచ్చిన థియేటర్లు ఇచ్చిన 4-5 థియేటర్లలో కూడా 3 రోజులు తీసేస్తారు, కట్టించుకునేది వారానికి క్యూబ్స్, 3 రోజు 2 రోజు సినిమా తీసేస్తారు, 2 ఆటలు వేసి 3 ఆటలు తీసేస్తున్నారు. ఏంది అంటే
మాకు రెంట్స్ రావు, మాకు థియేటర్ లాస్ అంటున్నారు. మరి అట్లా అనుకున్నప్పుడు 2 రోజులకి రండి, తీసుకోవాలి కదా క్యూబ్స్. అలాంటి పరిస్థితి లేదు. ఏంటంటే ఈ మోనార్కిజం దీంట్లో ఒక 4 పెత్తందారి వ్యవస్థ బాగా నాటుకుపోయినరు. వాళ్ళకి అదే ఆదాయంగా భావించి చేసుకుంటూ అందరూ టెక్నీషియన్స్ని అందరూ మోసం చేస్తున్నారు. ఒకసారి గమనిస్తే, ఒక సినిమా తీస్తే టెక్నీషియన్ కానించి మరి యాక్టర్ వరకు ఎంతమంది జీవనోభృతి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి వారానికి కనీసం ఒక 5 నుంచి 10 సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితులలో థియేటర్స్ దొరకపోతే 10 థియేటర్ల 10 సినిమాలు రిలీజ్ కాకుండా ఒకటో రెండో రిలీజ్ అయ్యి 8 సినిమాలు ఆగిపోతే ఒక్కొక్క సినిమాకి 100 మంది టెక్నీషియన్సు కష్టపడి చేసిన దానికి సినిమా మాదొస్తుంది నాకు ఇంకో సినిమా ఛాన్స్ వస్తుంది అని చెప్పని ఎదురు చూసే టెక్నీషియన్స్ మొత్తం ఈరోజు బజార్లో పడి పిచ్చోళ్ళు తిరుగుతున్నారు. మరి ఏ ప్రొఫెషన్లో ఇలాంటి పరిస్థితి దౌర్భాగ్యం కనపట్టలేదు. కష్టపడేవాడికి కష్టపడ్డంత ఫలితం దక్కించుకుంటున్నారు. ఈరోజు గవర్నమెంటు పనికి ఆహార పథకం కింద మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. సంవత్సరంలో 100 రోజులు 150 రోజులలో 50 రోజులు పనిచేసినా సంవత్సరం బతికే విధంగా ఆ కూలీకి న్యాయం జరుగుతుంది. మరి సినిమా టెక్నీషియన్ పొద్దున 6 గంటలకు వచ్చి రాత్రి 7, 8, 9 గంటల వరకు టెక్నీషియన్ కష్టపడితే ఆ రోజు వచ్చిన సొమ్ము మరి తెల్లారి మనకి కూలి వస్తుందో లేదో అని చెప్పని భయపడి బజారును పడి తిరుగుతున్న ఫ్యామిలీలు బజారును పడి తిరుగుతున్న పరిస్థితులు మరి మీరు గమనించాలా. ఈ 4-5 ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ ఉసురు పోసుకుంటున్నారు. మరి వాళ్ళ కుటుంబం రేపు బజారును పడే పరిస్థితి కూడా భగవంతుడు చేస్తాడు. దాన్ని వీళ్ళందరి ఉసురుని వాళ్ళు పోసుకోవద్దని ఇప్పటికైనా మేల్కొని వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పని లేని పక్షంలో మా తెలంగాణ అధ్యక్షులు, ఛాంబర్ అధ్యక్షులు పదన రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకి కనీసం 1,000 మంది నిరాహార దీక్ష కూర్చోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 100,000 మంది కుటుంబాన్ని కాపాడటం కోసం అన్నగారు తీసుకునే ఈ మహత్తర కార్యక్రమానికి మేము అహర్నిశలు. అన్ని విధాల మేము ప్రోత్సాహంతో ఉండి మేము ఆయన వెన్నంటి ఉండి మేము కూడా నిరాహార దీక్షలు కూర్చోవడానికి మేము కృషి చేస్తామని చెప్పారని మేము సభాముఖంగా మేము మనవి చేస్తున్నాము.